అనర్హత వేటుపై నేడే తీర్పు. పార్టీ ఫిరాయించిన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కండువా కప్పుకున్న తర్వాత అనర్హత వేటేయాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లేఖ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు. పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇంకో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిండ్రు అనర్హత వేటేయాలే, వేరే రాష్ట్రాలలో జరుగుతున్న దాన్ని పరిగణలోకి తీసుకొని మా పార్టీ మీద గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఎట్లా చేర్చుకున్నారు, వాళ్ళ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి లేఖ ఇచ్చిండ్రు. ఆ సందర్భంలో 3 నెలల వ్యవధిలో స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిండు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పార్టీ ఫిరాయింపులు చేస్తే నేను దాన్ని వ్యతిరేకిస్తా అని చెప్పేసి, మరి దాని మీద ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో ఏం కథ తెలియదు. 3 నెలల వ్యవధిలో ఆయన స్పందించకపోతే సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ధర్మాసనం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అనర్హత వేటు మీద హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. మొత్తం మీద పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. మరి ఎటువంటి తీర్పు రాబోతున్నది, ఏం కథ అనేది ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే ముందుగా పార్టీ మారిండ్రో వాళ్ళ మీద అనర్హత వేటేయకపోతే, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోకపోతే, వాళ్ళ మీద సరైన వెర్యలు తీసుకోకపోతే మేము సుప్రీంకోర్టు దాకానైనా పోతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు తెగేసి చెప్పిండ్రు. ఇప్పుడు మొత్తం మీద వీళ్ళ మీద ఎటువంటి తీర్పు ఇవ్వనున్నది, హైకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వనున్నది అనేది కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. వాళ్ళ మీద ఎట్లాంటి అజ్జేస్తారనేది మనకు జర్రసేపట్లో తెలుస్తుంది. ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. మరి కాసేపట్లో తీర్పు రాబోతున్నది. అట్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందే మనం చూస్తున్నాం. మొత్తం మీద దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ. ఈ పాపం ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు గుండె 100 మైళ్ళ వేగంతో కొట్టుకుంటా ఉందట. 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు ఎట్లా పోతుందో అట్లా గుండె స్పీడ్గా కొట్టుకుంటా ఉన్నదట వాళ్ళది. ఇప్పుడు 10 మంది మీద ఎట్లాంటి తీర్పు ఇవ్వనున్నది హైకోర్టు, హైకోర్టు ఇచ్చే తీర్పు మీదనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ సరైన చర్యలు తీసుకోకపోతే, సరైన తీర్పు రాకపోతే మేము సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పట్టుదల మీద ఉన్నారు. మొత్తం మీద ఆ పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళే కొన్ని డిక్లరేషన్లు పెట్టుకుంటారు, పార్టీ మారిన వాళ్ళ మీద అనర్హత వేటేయాలంటారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మరి రాజ్యాంగం చూపెట్టి మరి రాజ్యాంగం మనం పాటించాలని చెప్పేసి సుభాషిత రత్నాలు వల్లిస్తారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్ని వాళ్ళే ముచ్చట్లు చెప్తారు. మళ్ళా రాష్ట్రాలలో కొనసాగే విధానం మాత్రం ఇట్లుంటుంది. ఈ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో సింగ్వు మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు పెన్షన్ బంద్ చేసిండ్రు. అక్కడనేమో అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే, అక్కడ ఓ లెక్క ఇక్కడ ఓ లెక్క, ఇక్కడో విధానం అక్కడో విధానం, ఇట్లనే ఉంటుంది. మొత్తం మీద ఇవాళ పార్టీ మారిన పార్టీ ఫిరాయించిన ఈ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెయ్యిరో, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని వచ్చిన పిటిషన్ల మీద ఇవాళ తీర్పు వెలువడనుంది. మరి తీర్పు ఎట్లా వస్తుంది, ఏం కథ చూద్దాం.